Thank you so much for making this movie such a big blockbuster. Congratulations to all the technicians who have worked in this film. Particularly, I have to talk about my younger brother, Bunny. Actually, God has blessed me with elder brothers, elder sister, younger sister, but in life, I don't have a younger brother. I really enjoyed this film because I really consider him as my younger brother. You know him as an actor, you know him as a star. I got this opportunity to spend so much time with him, and I discovered that he's a wonderful, wonderful human being with a golden-hearted guy. I sincerely wish that he becomes the superstar for Telugu industry because, not because I worked with him, not because I consider him as a brother, because he has all the qualities. All the qualities. Not many heroes can have all the qualities in the person. I think Bunny, acting, dancing, style, performance, everything, he's got everything. I think he's going to be the next name in Telugu industry. My best wishes, brother. And of course, every hero has a father. Every hero has a father. I have a brother, that is my Suribaya. Without whom I will not be in this Telugu industry. He was the one who launched me in Kick. And thanks to all the love and support you guys have given. Again, Usravali, now it's Resguram. My heartiest congratulations to Suri sir for this blockbuster. This movie is nothing but it is Suri's magic. Congratulations, sir. Thank you. Hello. Love you, Raja. ఇక్కడ బన్నీ ఫ్యాన్స్ ఉన్నారా? ఉంటే పెద్దగా అరవండి. ఉంటే పెద్దగా విజిల్ వేయండి. ఇంకా పెద్దగా అరవండి. ఐ లవ్ యూ రాజా. దేవుడా, దేవుడా, తాముడా, ఈ సినిమా గురించి, ఇంత పెద్ద హిట్ గురించి, ఒక డైరెక్టర్ గురించి, ఒక హీరో గురించి, ఒక ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుకునేటప్పుడు ముందుగా నేను థాంక్స్ చెప్పాల్సింది నిర్మోహంగటంగా నలపులుచు బుజ్జిని. నేను రైటర్గా 100 సినిమాలు పైన రాశా, డైరెక్టర్ అయ్యా, మెంటల్ కష్టం లాంటి ఫిల్మ్స్ చేశా, బట్ నన్ను ఒక వేషానికి వినాయకు సినిమాలు పిలిచాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది, అదే నాయక్ రామ్ చరణ్ తేజ. అందులో నన్ను 2 రోజులు వేషం ఉంది మురళి, నువ్వు వేస్తే బాగుంటుందని పిలిచారు. ఒకరోజు నటించా. ఈవినింగ్ అయిన తర్వాత డైరెక్టరు రైటర్ని పిలిచి, శివ పోసాన కృష్ణమురళి సినిమా మొత్తం ఉండాలి, ఏం చేస్తావు చెయ్యన్నాడు. అట్లా ఆ సినిమా 14 రోజులు యాక్ట్ చేశా. ఆ సినిమా హిట్ అయిన తర్వాత హీరోకి ఎంత పేరు వచ్చిందో, సినిమాకి ఎంత పేరు వచ్చిందో, నాకు అంత పేరు వచ్చింది. ఈ సినిమా తీసేటప్పుడు సురేందర్ రెడ్డి ఈ వేషానికి ఎవరిని అనుకున్నారు కూడా నాకు తెలియదు, బట్ నల్లమల బుజ్జి వచ్చి, సురేంద్ర నీకు పోసాన బాగా తెలుసు కదా, ఒకసారి నాయక్ సినిమా చూడవయ్యా, నీకు ఐడియా వస్తుంది మురళి మీనా. నాయక్ సినిమా నాయకే కదా సురేంద్ర, నాయకేనా? నాయక్ చూసి పోసాని ఈ వేషానికి బ్రహ్మాండంగా ఉంటాడని, ఇంత పెద్ద వేషం హానెస్ట్గా ప్రేమగా హోల్ హార్టెడ్గా నాకు ఇచ్చాడు సురేందర్ రెడ్డి. ఇంకా బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, నాయక్ రష్ చూసి చిరంజీవి గారు రామ్ చరణ్ తేజతో, అరే పోస్తాన్ని బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడరా, ఈ సీన్ని కట్ చేయొద్దు, ఇలాగే ఉంచు సినిమా మొత్తాన్ని అని చెప్పాడు. అలాగే ఈ సినిమా కూడా హిట్ అంతా కలకత్తాలు ఉంటే బన్నీకి దేవుడా అని ఫోన్ చేస్తే, దేవుడా అంటే కదండి, మీరు థియేటర్కి వెళ్ళండి, మాస్ థియేటర్కి వెళ్ళండి, మీ తంబేటో థియేటర్లో చూడండి అని
నాకు పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చాడు బన్నీ దేవుడా చాలా థాంక్స్ నన్ను పరచూరి వెంకటేశ్వర గారు మా గురువు గారు పోసాన కృష్ణమూలి ఈ సినిమాలో బాగా చేశాడు వన్ ఆఫ్ ద పిల్లర్ అని చెప్పాడు నన్ను ఆయన పెట్టుకుంది పెద్ద రైటర్ అవ్వాలని చెప్పి అట్ట ఆయన దగ్గర 5 ఏళ్ళు నేను శిష్యరికం చేసి ఆయన దగ్గర సినిమా రచనలో ఓనమాలు నేర్చుకుని పెద్ద బాల శిక్ష చేసి బయటకు వస్తే మా గురుగారు అనుకున్నాడు పెద్ద రైటర్ అవుతాడు వీడు మాలాగా 300 సినిమాలు రాస్తాడు 100 సినిమాలు అయిపోగానే నమ్మటి ఆర్టిస్ట్ అయ్యాను సార్ మళ్ళీ మీనోడితోనే బెస్ట్ ఆర్టిస్ట్ అనిపించుకున్నా అది నాకు పెద్ద గర్వం ఈ స్టేజ్ మీద థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ లవ్ యూ రాజా విడుదలైన మొదటి ఆట నుంచే ఇంతటి ఘన విజయాన్ని అందజేసిన ఆంధ్ర ప్రేక్షకులందరికీ సినీ అభిమానులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు కథ కంటే కూడా కథనాన్ని నమ్మి రాసిన సినిమా ఇది దాదాపుగా 1.5 ఇయర్స్ నుంచి ఈ సినిమా మొదలవడానికి 1.5 ఇయర్స్ ముందు నుంచి రకరకాల కథలు అనుకుని అవి కుదరక ఇది కాదనుకుని ఇంకేదో చేయాలి ఇంకేదో చేయాలనుకుని ఫైనల్గా ఓకే చేసుకున్న ఈ కథ నమ్మాం చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు మీరు అందరం నమ్మాం కానీ ఇంతటి ఘన విజయాన్ని ఇస్తారని నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు ఈ కథకు సంబంధించి 2 ముక్కలు చెప్తాను రాసినప్పటి నుంచి సూర్య అడుగుతుండేవాడు మధ్యలో ఎందుకంటే తను ఇప్పటిదాకా చాలా పెద్ద స్పాన్ కథలు చేస్తూ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ చిన్న చిన్న ఎమోషన్స్ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ చిన్న స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ వెళ్తుంటే అడుగుతుండేవాడు బాగుంటుందా బాగుంటుందా కథను నమ్మేశాడు మొదట తర్వాత అడిగేవాడు 1-10 సార్లు చెప్పేవాడిని నేను అనుకున్నది మనం కరెక్ట్గా తీయగలిగితే ఇది అల్లు అర్జున్ గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ సినిమా అవుతుంది సూరి నాకైతే నమ్మకం ఉంది బికాస్ ఒకప్పుడు చిరంజీవి గారు యాక్ట్ చేసిన గ్యాంగ్ లీడర్లో ఎలా అయితే అన్నీ ఉంటాయో ఈ సినిమాలో అన్నీ కుదిరాయి ఇప్పటిదాకా ఆయన యాక్ట్ చేసిన లవర్ బాయ్ సినిమాలు ఇలాంటి జర్నీలోంచి ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది అన్ని ఇళ్లలో ఉండే ఒక అన్నదమ్ముల కాన్సెప్ట్ ఉంది లవ్ స్టోరీ ఉంది ఫన్ డామినేటెడ్గా ఉంది యాక్షన్ ఉంది అన్నీ కలిసిన వంటకం ఈ రేసుగోరం అందుకే ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది అని అంటూ ఉండేవాడిని తర్వాత ఈ కథలో ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా నేను చెప్పాల్సిన వ్యక్తి అల్లు అర్జున్ గారు ఏ కథ కొడుకైనా కథకు న్యాయం చేయాలని ఉంటుంది ఎక్కడైనా హీరో ఇమేజ్ అడ్డొచ్చి చిన్న ఇబ్బంది ఎదురైతే కాదనలేం హీరో కనుక అలా మాట్లాడితే అలా అని మనసు చంపుకోలేం అలాంటి ఒక సంఘటన జరిగిందండి అప్పటి నుంచి కథకి వీళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఎందుకంటే నాకు ఫస్ట్ టైం గీతా ఆర్ట్స్ మన అల్లు అర్జున్ గారితో అరవింద్ గారితో ట్రావెల్ అవటం ఈ కథలో విలన్ని చూడండి హీరోకి విలన్కి ఎంత కాన్ఫ్లిక్ట్ ఫైట్ జరుగుతూ ఉన్నా చివరికి విలన్ని చంపేది హీరో కాదు రాజీవ్ కనకాల చంపుతాడు కథ ప్రకారం అది కరెక్ట్ ఎందుకంటే చంపాలన్నంత పగ ఉండేది రాజీవ్కి ఈయనకి చంపేంత కసి లేదు ఇది ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటూ ఉంటే క్వశ్చన్ కూడా ఇలా ఇది నరేషన్ ఇవ్వంగానే కరెక్ట్ అండి రాజీవ్ చంపడమే కరెక్ట్ అని నాకు భయం భయంగా ఉంది లోపల ఇదేంటి ఇంకో క్యారెక్టర్ వచ్చి చంపుతుంది ఇంతసేపు హీరో విలన్ మధ్య నడిచింది కదా అని ఆయన అంటే నేను మార్చాల్సి వచ్చేది అలా కథకి గౌరవాన్ని ఇచ్చిన అల్లు అర్జున్ గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ సినిమాని రాసిన స్క్రిప్ట్ని పూర్తిగా నమ్మి నా మీద అంత భరోసాతో ఈ సినిమాని తెరకెక్కించిన సురేందర్ రెడ్డికి ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా ప్రతిక్షణం మొదటి నుంచే అండి ఈ కథ నాతో పాటు అంతే ఇదిగా నమ్మిన వ్యక్తి నల్లమల శ్రీనివాస్ నా దగ్గర ఈ కథ ఉందని తెలిసి మేము మధ్యలో కథల కోసం వెతుకుతుంటే ఎలాంటివి చేయాలని అప్పటికే రాసున్నాను ఈ కథ నేను ఇది బాగుంటుంది సురేందర్కి చెప్పు చెప్పు అంటే నేనే మొదట్లో ఆగా ఇలాంటి కథ నచ్చుతుందా లేదా సూరికి అని బలవంతంగా నన్ను ముందుకు తోసి చెప్పించాడు సూరికి నచ్చింది ఫైనల్గా తనకు తగినట్టుగా కొన్ని మార్పులు చేసి ఇవన్నీ చేసి ఇవాళ ఇంత అద్భుతంగా సినిమా రావడానికి కారణమైన ప్రతి ఒక్కళ్ళకి అండి ఒకళ్ళని కాదు అందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ ఎ గ్రేట్ సక్సెస్ ఈ సక్సెస్కి మెయిన్గా కారకులైన డైరెక్టర్ గారు అల్లు అర్జున్ గారు తన ఎనర్జీని మాకు కూడా పంచినందుకు ఈ సక్సెస్లో థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా కాలం తర్వాత ఇందులో క్యారెక్టర్స్లో ఉంటుంది కదా ఫ్రస్ట్రేటెడ్ టీమ్ కావాలని, అలాంటి ఫ్రస్ట్రేటెడ్ యాక్టర్కి ఒక ఎనర్జీని ఇచ్చిన హీరోకి, డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారికి, మంచి వంటకం వండిన వక్కంతం గారికి, అలాగే ప్రొడ్యూసర్స్ నల్లపల్లి బుజ్జి గారికి, వెంకటేశ్వరరావు గారికి, ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ గ్రేట్ సక్సెస్లో పార్ట్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ ఐమ్ సో హ్యాపీ
ఐ థింక్ సురేంద్ర రెడ్డి అండ్ సార్ బమిని గారు ఆన్సర్ చేస్తారనుకుంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సో హ్యాపీ ఈరోజు ఇంత సినిమా ఇంత ఘన విజయం సాధించింది చాలా చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ ఇయర్ జనవరి నుంచి మొదలైంది ఈ రేస్. మా అందరికీ ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారు, ఎవరు కరెక్ట్గా చేస్తారు, ఎవరు స్టోరీ కరెక్ట్గా చేస్తారు, ఎవరు ఒక టీం అనేది ఇలా ఉండాలి. సో దిస్ టీమ్ ఇస్ ద బెస్ట్ టీమ్ ఎవర్ ఐ వర్క్డ్ విత్. అందరూ అంత సురేంద్ర రెడ్డి స్టాకిల్ ద హోల్ టీమ్ అంత ఇన్ని మంది గుర్రాలని కరెక్ట్గా రేస్లో కరెక్ట్గా వదిలాడు. సో ఐ హావ్ టు థ్యాంక్ సూరి ఫర్ దిస్ అబ్సల్యూట్ డెసిషన్ మేకింగ్. ఒక సీన్ అయినా సరే వీ మేక్ మంచి ట్యూన్స్ చేస్తాం, చెత్త ట్యూన్స్ చేస్తాం. సో దాంట్లోంచి బెస్ట్ ట్యూన్స్ తీసుకుని ఇది కరెక్ట్గా ఉంటుంది, బన్నీకి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసి బెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ లిరిక్ రైటర్స్ని సెలెక్ట్ చేసి చాలా న్యూ కమర్ వరికుప్పలయ్య దగ్గర అతనికి ఆపర్చునిటీ ఇచ్చి లిరిక్ రైటర్కి అతన్ని ఈ రోట్ సినిమా చూపిస్తాం అవర్ సాంగ్ టుడే. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ బికాస్ మే ఎప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ వీ ట్రై టు టేక్ న్యూ సింగర్స్ అనమాట, జనరలీ డైరెక్టర్స్ ఒప్పుకోరు. సో ఈ సినిమాకి దినేష్ కనకరత్నం ఒక వాడిగాడు, తెలుగు సినిమానే ఏం తెలీదు, ఈజ్ వర్కింగ్ ఇన్ అ సాఫ్ట్వేర్ కంపెనీ. సో ఈజ్ ట్రయింగ్ టు డూ అ డెమో అనమాట, ఒక డెమో సాంగ్ చేయాలని. సో ఐ హీ సెంట్ మీ అ డెమో. సో అతన్ని మలేషియా నుంచి రప్పించి ఈ సాంగ్ గలగల సాంగ్. సో అతను పాడిన సాంగ్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. సో ఐ హావ్ టు థ్యాంక్ సూరి ఫర్ యాక్సెప్టింగ్ దట్ ఒక ఎక్స్పెరిమెంట్ని, ఒక మలేషియా నుంచి ఒక వాడిని పాడించడం అనేది చాలా పెద్ద విషయం. సో ఐ హావ్ టు థ్యాంక్ సూరి ఫర్ దట్ ఎక్స్పెరిమెంట్. అండ్ స్వీటీ సాంగ్లో రాబిట్ మ్యాక్ అనే ఒక ర్యాపర్, ఈజ్ అ వెరీ బిగ్ ర్యాపర్ ఇన్ సింగపూర్. సో అతన్ని కూడా రప్పించి స్వీటీ సాంగ్లో పాడించడం జరిగింది. సో ఈ ఎక్స్పెరిమెంట్స్ కన్నీ ఒక పెద్ద ఒక స్పైనల్ కార్డ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక హ్యూమన్ బీయింగ్కి, అలానే ఒక మ్యూజిక్ డైరెక్టర్కి సరే, ఒక డైరెక్టర్ సో ఇంపార్టెంట్. సో మంచి ట్యూన్స్ ఎలా సెలెక్ట్ చేస్తారు, ఎలా డెలివర్ చేస్తారని చెప్పి. అండ్ ఈ సినిమాకి ఇంకో బిగ్గెస్ట్ యాసెట్ మనోజ్ పరమహంస. సో హిజ్ విజువల్స్ ఆర్ రియలీ రియలీ బిగ్ అండ్ ఒక సాంగ్స్ని ఒక ఓకే సాంగ్ని కూడా ఇట్ టుక్ అవుట్ టు అ డిఫరెంట్ లెవెల్. ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ద సింగర్స్. సిమ్మ ఆ సాంగ్ పాడిన సినిమా చూపిస్తామమ్మ సాంగ్ ఇతనే పాడారు. సో ఐ హావ్ టు థ్యాంక్ హిమ్. సో ఆయన డెఫినెట్గా పాడతాడు, ఆయనకి మైక్ ఇస్తే దానికి వచ్చా. సో దెన్ ఐ హావ్ టు థ్యాంక్ సిద్ధార్థ్ మహాదేవన్, అతనిది శంకర్ మహాదేవన్ అతని కొడుకు, అతను ఫస్ట్ లాంచ్ అనమాట, అతనిది ఫస్ట్ ఆపర్చునిటీ. సో సూరి హీ గేవ్ లైఫ్ టు లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ మై కెరియర్. నా మ్యూజిక్లో కూడా హీ గేవ్ లాట్ ఆఫ్ లైఫ్ టు లాట్ ఆఫ్ న్యూ పీపుల్. సో అందరూ బ్లెస్సింగ్స్ విల్ గో టు సూరి. అండ్ ఈ సినిమాకి ఇంకో సింగర్ సుత్రియాసన్, ఆవిడ కూడా డౌన్ డౌన్ డప్ప అనే సాంగ్ చాలా ఫెంటాస్టిక్గా పాడారు. సో సింగర్స్ లిస్ట్ ఆల్బమ్ వైజ్ ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. సో సినిమా చూసిన రోజున పంచి ఈరోజు ఎలా ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంది మాకు తెలిసింది. సో ఆఫ్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ కిల్ బిల్ పాండే క్యారెక్టర్ సరే, సో ఎవ్రీథింగ్ ఇస్ హెల్ప్డ్ దిస్ ఫిలిం ఇన్ అ వెరీ బిగ్ వే. అండ్ ఫైనలీ టాకింగ్ అబౌట్ బన్నీ, ఎప్పటి నుంచో ఇట్ వాజ్ మై వన్ ఆఫ్ మై డ్రీమ్స్ టు వర్క్ విత్ బన్నీ. అండ్ ఈ సినిమాలో కరెక్ట్గా సూరి డైరెక్షన్లో కరెక్ట్గా ఈ సినిమా నాకు టు కమ్ విత్ బన్నీ, ఇట్స్ వెరీ వెరీ బిగ్ ఆపర్చునిటీ. అండ్ బన్నీ లాంటి ఒక సూపర్ క్రేజియెస్ట్ స్టైలిష్ స్టార్ అని మనం వినో, ఎలా సాంగ్ని ఆయన ఎలివేట్ చేస్తాడు, ఎలా డ్యాన్స్గా సరే లిరిక్స్ సరే, హౌ మచ్ హీ టేక్స్ కేర్ ఆఫ్ అ సాంగ్. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ వర్కింగ్ యూ ఫర్ బ్రదర్. అండ్ ఐఎమ్ రియలీ సో హ్యాపీ దట్ అవర్ ఫస్ట్ వెంచర్స్ గివెన్ బిగ్ బిగ్ సక్సెస్. అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ఆన్సర్డ్ అవర్ ప్రేయర్స్ టుడే. అండ్ ఫైనలీ హావ్ టు థ్యాంక్ సురేంద్ర రెడ్డి, ఈ గేమ్ మీ ఫస్ట్ ఆపర్చునిటీ కిక్ అండ్ టుడే గేమ్ మీ రేసుగరం. థ్యాంక్స్ సూరి, థ్యాంక్స్ సో మచ్ ఫర్ ద గ్రేటెస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ.